మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ కుటుంబ కథా చిత్రాలకే మీరు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు కానీ అటు హిస్టారికల్ కావచ్చు లేకపోతే మైథలాజికల్ కావచ్చు లేకపోతే సోషియో ఫ్యాంటసీ కావచ్చు ఈ టైప్ ఆఫ్ వింగ్ని ఎక్కడ మీరు టచ్ చేయాల ఎందుకో మరి అది వాళ్ళకి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకే నేను సూట్ అవుతానని నా ఫీలింగ్ అండి ఓకే యాక్షన్ సినిమాలకి లేకపోతే అప్పటికేమో మేము వచ్చేటప్పటికి పౌరాణిక సినిమాలు తగ్గిపోయాయి ఇప్పుడు ఎవరు పౌరాణిక సినిమాలు తీయట్లా పౌరాణిక సినిమాలు తీస్తే కొన్ని క్యారెక్టర్ వచ్చి ఉండేవి కొన్ని చేసి ఉండేవాడిని అప్పుడు పూర్తిగా తగ్గిపోయింది పౌరాణిక సినిమాలు జానపద చిత్రాలు కూడా ఆల్మోస్ట్ లేవు ఇక అందుకని సోషల్ ఫిలిమ్స్ అన్నీ కూడా సోషల్ ఫిలిమ్స్లో మనకి బెస్ట్ థింగ్ ఈజ్ ఇది బెటరు అని ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను తీసుకుని సక్సెస్ అయ్యింది బాగా కానీ మీరు ఇంతకుముందు ఒక నాన్నగారు అప్పటికే బిజినెస్ లాస్ అయ్యారు అంటే పొలిటికల్ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంత లాస్ అయ్యారు ఇదే అని చెప్పారు కదా దాని బిఫోర్ ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా కూడా ఉన్నట్టున్నారు కదా ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అండి ఫ్రీడమ్ ఫైటర్గా ఆయన అప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండు నెలల పాటు జైల్లో పెట్టారు ఆయన అక్కడ బాగా ఉధృతంగా స్వాతంత్ర సమర యోధులు సమరంలో పాల్గొన్నారు వాళ్ళందరూ అప్పుడు మా అంటే మా ఊర్లో మా ఫ్యామిలీస్ మా ఫాదర్ బ్రదర్స్ వాళ్ళు అందరూ కూడా బాగా యాక్టివ్గా ఉండేవారు దాంట్లో మాగంటి బాపిరెడ్డి గారు అని మాకు పెదనాన్నగారు ఆయన భార్య మాగంటి అన్నపూర్ణాదేవి గారు అని వాళ్ళిద్దరు కూడా పొలిటికల్గా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు గాంధీ గారు ఏలూరు వచ్చారు అప్పుడు ఏలూరు వచ్చినప్పుడు మా పెద్దమ్మ గారు మాగంటి అన్నపూర్ణాదేవి గారు ఆయన వెళ్ళి కలిశారు అప్పట్లో లండన్ నుంచి అటు నుంచి చీరలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుని వాడేవారు అందరూ ఈవిడ కూడా అలాగే వాడతాం గాంధీ గారిని చూడగానే ఆయన కొల్లాయిగూడ చిన్న పంచను కడవ వేసుకొని ఉన్నాడు చొక్క కూడా ఇంత సింపుల్గా ఇంత పెద్ద నాయకుడు ఉంటే మనం ఏంటి చీరలు ఏంటి అని అనుకుంది ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసి గాంధీ గారికి ఇచ్చి ఈ పోరాటానికి ఉపయోగించండి డబ్బులు అని చెప్పి ఇంటి దగ్గర నుంచి మొత్తం చీరలు తీసిపెట్టేసి నడి రోడ్డు మీద తగలబెట్టేసి ఆ చీరలన్నీ ఆ రోజునిచ్చి నూలు వడికి దాంతో బట్టను వేయించి ఆ చీరలు చనిపోయేదాకా కూడా చెప్తుంది ఓకే పెదనాన్నగారు అన్నయ్యో మాగంటి బాపిరెడ్డి గారు అన్నైనా కాంపోజిట్ స్టేట్ ఉన్నప్పుడు అంటే మెడ్రాస్ క్యాపిటల్గా ఉండేటప్పుడు మనం కూడా మెడ్రాస్లోనే ఉండేవాళ్ళం అప్పుడు దాంట్లో మినిస్టర్ అది చేశారు మీరు పుట్టినప్పుడు కూడా బ్రిటిష్ ఇండియానే కదా బ్రిటిష్ అదే అంటే 7.5 సంవత్సరాల తర్వాత వచ్చింది 7 సంవత్సరాల తర్వాత 1940 మీరు పట్టిల్లో పుట్టాము గాంధీ గారు కూడా పెట్టుకున్నారు అవును అదే గాంధీ గారు 48 నిన్న డేట్తో 2035 తారీఖున ఆయన చనిపోయారు అంటే ఆయన ఆయన్ని ప్రత్యక్షంగా ఒక్కసారి చూశాను ఓకే అప్పుడు ఇంకా చిన్న అండి తర్వాత ఇక ఫాదర్కి మాత్రం అట్లా పాలిటిక్స్లో కంటిన్యూ చేశారు ఆయన బిజినెస్ చేసేవారు ఆయన కూడా అదే హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చేసేవారు ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఆయన ఆ బిజినెస్లు చేస్తా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అంటే పిచ్చి అనమాట ఆయనకి ఓకే ఓకే ఆ పార్టీలో తిరుగుతూ పార్టీ చేసుకొని అక్కడ జేవి నరసింహరావు గారు పితంబరరావు గారు ఇట్లా పాత వీళ్ళు ఉండేవారు వాళ్ళందరితో పాటు తిరగటం వాళ్ళ ఎలక్షన్స్ ఖర్చు పెట్టేయటం బిజినెస్ సరిగ్గా చూడకపోవడం ఫైనల్గా కొంచెం పొలిట ఫైనాన్షియల్గా దెబ్బతిన్న తర్వాత ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటాం వల్ల ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికీ ఫైనాన్షియల్గా లేకపోయింది సరే ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ అమరావతిని పెట్టుకున్నారు ఇదంతా ఏరియా ఆ ఏరియా అంతా నేను చేసింది గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా తర్వాత వెస్ట్ గోదావరి ఈ మూడు జిల్లాల్లోనూ ఈ పంప్ సెట్లన్నీ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి అందరికి సప్లై చేయటం ఆల్మోస్ట్ ఇప్పుడు తాడికొండ దగ్గర నుంచి ఉండవల్లి దాకా ఉన్న ఊళ్ళన్నింటిలోనూ మేము మోటార్లు ఇచ్చాం ఓకే అట్లా రైతుల తంత్రంతో పరిచయం వచ్చిన దాన్ని ఇది చేసుకున్నాం తర్వాత అనుకోకుండా సినిమా రావటం ఆ సినిమాని సక్సెస్ అవటం అయితే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తిరుగుతున్నప్పుడు సడన్గా విపరీతంగా ఆయన వెళ్తా అంటే అక్కడ జనం విపరీతంగా వచ్చేసారు అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేశారంటే ఈయన ఇంకా ఇట్లాగే వదిలేస్తే మొత్తం దేశం అంతా తిరిగేస్తున్నాడు మనల్ని వాషౌట్ అయిపోయేటట్టు ఉంది అని చెప్పి సడన్గా అడ్వాన్స్ చేసి ఎలక్షన్స్ అనౌన్స్ చేసినాడు ఆవిడ ఎలక్షన్స్ అనౌన్స్ చేసినప్పుడు ఈయన అక్కడ ఉన్నారు విజయనగరం శ్రీకాకుళం ఆ ఏరియాలో ఉన్నారు ఈ వెంటనే వచ్చేయాలి కదా వచ్చేయాలి క్యాండిడేట్ల సెలక్షన్ ఇవన్నీ బోడిన పనులు ఉంటాయి కదా వచ్చేసరికి తెలంగాణ తిరగల అప్పటికి రాయలసీమతో మొదలుపెట్టారు రాయలసీమ తిరిగారు సర్కారు తిరిగారు ఉత్తరాంధ్రప్రదేశ్కి వెళ్ళారు అక్కడుండగా వచ్చింది అప్పుడు మేమందరం కలిసి వెళ్ళి గిరిబాబు గారు నేను రావుగోపాలరావు గారు సత్యనారాయణ గారు మేమందరం రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇట్లా మీరు సడన్గా ఇది చేశారు కదా ఎలక్షన్స్ పెట్టారు మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే మేము తెలంగాణ అంతా తిరిగి ప్రచారం చేసి వస్తామండి అని వద్దు నేను అన్నిటికీ తెగించి నేను వచ్చాను దీంట్లోకి
అవతల ఉన్నది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ కనుక కోపం పట్టిందంటే ఇక మన అంతు చూస్తుంది. నేను అన్నిటికీ తెగించాను. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఎదురుకి ఎగ్నెస్ట్ వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ రెడీ జరిపోయాయి, ఏమేమో జరిగిపోయి. అదే మీరు రావద్దు, అవసరం వస్తే నేనే పిలుస్తాను, పిలిచినప్పుడు వద్దురుగాను అన్నాడు. సరే ఓకే అండి అన్నాం. ఎలక్షన్స్లో ఆయన బ్రహ్మాండం గెలిచాడు. అప్పుడు నేను పిచ్చి పంతులు అనే సినిమా తీస్తాను, రెండో సినిమా. ఆ సినిమాలో రామారావు గారి మీద మంచి పాట రాయించి అత్రయ్య గారు రాశారు. మంచి వాళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు. ఆ మంచిని కాపాడే మనుషులు మనలో కరువు అయ్యారు. రావయ్యా రామయ్యా ఈ రాజ్యమే నీదయ్యా అని అది రాయించి ఆయన రామారావు గారి ఫోటోలు ఇవన్నీ కూడా పెట్టి. కానీ నాన్నగారు కాంగ్రెస్ వైపు ఉన్నారు కదండి, ఆయన కాంగ్రెస్కి వీరాభిమానిగా ఉన్నారు. కానీ మీరు ఆయన ఫాలో కాలేదా? అలా అంటే ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ అయినా రామారావు గారి మీద ఉంటుంది ఇది. సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి బిజీ హీరోగా ఉండి డేట్లు ఇస్తే చాలు, ఎంతైనా డబ్బులు ఇస్తామని చెప్పి అంత డిమాండ్ ఉండి ఒక రాముడిగా ఒక కృష్ణుడిగా ఒక దేవుడిగా చూస్తున్నటువంటి ఒక వ్యక్తి కేవలం తెలుగు వాళ్ళకి గౌరవం లేకుండా పోయింది. తెలుగు వాళ్ళకందరికీ కూడా అమర్యాదలు జరుగుతున్నాయి. తెలుగు వాళ్ళు అంటే అసలు లెక్కలేదు, మద్రాసీలు అన్నారు తప్ప గుర్తింపు కూడా లేకుండా ఉంది. ఈ స్టేజ్లో అసలు తెలుగువాడంటే ఏమిటో చూపించాలని ఒక ధైర్యంతో వచ్చాడు ఆయన. ఇందిరాగాంధీని ఎదిరించి మరీ వచ్చాడు. సరే గెలిచారు. గెలిచారు తర్వాత వెళ్ళి కలిసాం, అందరూ బాగానే ఇదై. తర్వాత ఆయన హార్ట్ ఆపరేషన్ చేయాల్సిన కోసం అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని తిరిగి వచ్చే రోజున మేమందరం మెడ్రాస్ నుంచి సినిమా వాళ్ళం, ఒక 50-60 మంది సినిమా వాళ్ళం వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి బేగంపేట ఎయిర్పోర్ట్లో పొలిటికల్ పార్టీ మంత్రులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఈ జనం అయితే విపరీతంగా వచ్చారు. ఆయన ఫ్లైట్ దిగటం కోసం అట్లా గెలిచాడు, డోర్ ఓపెన్ చేయగానే అట్లా బయటకు వచ్చాడు. ఆపరేషన్ చేస్తుంది కదా, చేతిలో కర్ర పుచ్చుకొని ఇట్లా వచ్చాడు. వచ్చి బయటకు వచ్చినప్పుడు అందరూ ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అని ఓ అరుస్తున్నారు. మళ్ళీ అందరు చూడగానే ఆయన కావేసి వచ్చేసి నేను కర్ర పుచ్చుకొని దిగట పెట్టాను. కర్ర అలా బారేసి టకటక మెట్లు దిగేసి వచ్చాడు. డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చాడు. వచ్చి బ్రదర్ మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం, మనం సాయంత్రం కూర్చుదాం, ప్రోటోకాల్ ప్రకారం ముందు నేను మినిస్టర్ని పలకరించాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడేశారు. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ మమ్మల్ని అందరూ డిన్నర్కి పిలిచారు. అక్కడికి వెళ్ళాం. అక్కడికి కూడా మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పటికి ప్రాబ్లం నడుస్తుంది కదా? లేదు, అప్పటికి ఇంకా బయట పడలే, బయట పడలేదా? ఓకే, రైట్, అండర్ గ్రౌండ్లో జరుగుతుంది. ఓకే ఓకే, నాకు కూడా ఎవరికి తెలియదు అసలు. ఓకే, అట్లా జరిగే వాళ్ళందరూ నాదల భాస్కర్ వీళ్ళందరూ కూడా వచ్చి చాలా ఆప్యంగా ఇన్ని కావలి ఇచ్చేసుకొని అన్నగారు మీరు తిరిగి వచ్చారు, మాకు చాలా సంతోషం అది ఇది అని అంట అన్న ఇది. ఆ రోజు జరిగింది, నైట్ 11 ఎంతో అయింది, ఇంటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి మెడ్రాస్ వెళ్ళాం. మెడ్రాస్ దిగి నిన్న ఫ్లైట్ భలే జరిగింది, అక్కడ ప్రోగ్రామ్ అది ఇది అని చెప్తా అండి మేము, ఇంకా మీకు తెలీదా అన్నారు. ఏంటన్న రామారావు అని చెప్పేశారు. వాళ్ళు చెప్పేవారు మాకు తెలియదు. చూస్తే ఇది కట్టు పండిపోయింది. ఇంత ఇదిగా రాజకీయంలో మా నటుల కంటే కూడా వీళ్ళు గొప్పగా యాక్ట్ చేస్తారు. రాత్రి ఏమో ఏమీ తెలియని వాళ్ళలాగా అంత మంచి ఇదిగా ఇదిగా ఉండి తెల్లారిపాటికి ఈయన దించేశారని కోపం వచ్చింది. అన్నారు వచ్చి ఏమైనా సరే ఇప్పుడు రామారావుని మనం చేయాలి అని చెప్పి మొత్తం తెలంగాణ అంతా తిరిగాను. అప్పుడు నేను తెలంగాణ మా వాళ్ళందరూ రావున్నారు, గోపాలరావు వీళ్ళందరూ ఏమో కొంతమంది ఏమో సర్కారు వెళ్తూ ఉన్నారు, కొంతమంది రాయలసీమ వెళ్తూ ఉన్నారు. అప్పుడు తెలంగాణకి వెళ్ళాలని భయపడేవారు, నక్సల్స్ ఉంటారు అది. నాకేం భయం లేదు, తెలంగాణలో మా ఫాదర్ బిజినెస్గా నేను చాలాసార్లు చాలా కాలం తిరిగాను. నేను వస్తానని మొత్తం అట్లా తిరిగాం. ఆయన మళ్ళీ నెల రోజులు తిరగకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను తిరగటం కానీ ఆ తర్వాత నుంచి పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేసేవాడు. అంటే పబ్లిసిటీ పాటలు రాయించడం, పాటలు రికార్డింగ్ చేయించడం కానీ, వాల్ పోస్టర్స్ ఇవన్నీ, ఆ ప్రింటింగ్, పబ్లిసిటీ ఇదంతా చూసేవాడు అన్నమాట.